నేర్చుకున్న కేదార్నాథ్ ఆలయం భక్తులకు ప్రవేశం లేదు. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, నాలుగు పవిత్ర ధామాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. అలకనంద నది ఒడ్డున సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో కొలువైన ఈ పుణ్యక్షేత్రాన్ని సంవత్సరంలో 6 నెలలు మాత్రమే భక్తుల కోసం తెరిచి ఉంచుతారు. చార్ధామ్ యాత్రలో భాగమైన ఈ ఆలయాన్ని మంచు కారణంగా 6 నెలలు మూసివేస్తారు. 2020 డిసెంబర్ 16న మూసివేసిన ఆ ఆలయం మే 17వ తేదీ తెల్లవారుజామున 4:15 ప్రత్యేక పూజలు ఆలయాన్ని తెరిచారు. ఆలయ అలంకరణ అంగరంగ వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా కొద్ది మంది భక్తుల సమక్షంలో ఈ ఆలయం తెరుచుకుంది. ఈసారి కరోనా ఉధృతి నేపథ్యంలో చార్ధామ్ యాత్రను రద్దు చేసింది ప్రభుత్వం. అయితే భక్తులు ఆన్లైన్ లో దర్శించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలు తెరుచుకున్నా భక్తుల సందర్శనానికి ఆంక్షలు విధించారు. లాక్డౌన్ వల్ల బద్రీనాథ్ ఆలయాన్ని ఆలస్యంగా తెరిచారు. చార్ధామ్లలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈ నెల 14నే తెరుచుకున్నాయి.